ఏంటి అసలు ఎవరి అంబటి మురళీకృష్ణ అంబటి మురళీకృష్ణ ఈజ్ అంబటి మురళీకృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ల్యాండ్ అయ్యారు ఎలా ల్యాండ్ అయ్యారు వస్తుందా నేను గుంటూరు జిల్లా వాడిని మామలపల్లి నా స్వగ్రామం పొన్నూరు మండలం అయితే రేపల్లో ఎక్కువగా పెరిగాం మేము మా ఫాదర్ అక్కడ అడ్వకేట్గా ప్రాక్టీసు పెట్టడం వల్ల మేమంతా చదువుకున్నది అంతా కూడా అక్కడే అండి అంబటి మురళీకృష్ణ అంబటి రాంబాబు గారు తమ్ముడంట అంబటి మురళీకృష్ణ బజరంగ ఫౌండేషన్తో ఏదో కార్యక్రమాలు చేస్తారంట ఇంతేనా ఇంకేమైనా ఉందా లేదండి నేను వద్ద బిజినెస్ మ్యాన్ని నేను గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో ఉన్నవాడిని అంటే రోడ్లు భవనాలు ఇవి చేసుకుంటూ పార్ట్లీగా రాజకీయాల్లో ఎప్పుడన్నా అవసరమైనప్పుడు నా సోదరుడైన అంబటి రాంబాబు గారికి నేను సహాయ సహకారాలు అందిస్తూ పూర్తి సమయాన్ని ఆ పర్టికులర్ టైంలో అక్కడ వెచ్చించి బ్యాక్ ఎండ్ అంతా నేనే చేసేవాడిని అంతవరకు నిజం ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో ఇది బేసిక్గా రేపల్లే అంటే మా ఫాదర్ నుంచి రాంబాబు గారు రాబాబుగారు ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తర్వాత రేపల్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మా ఫాదరు మదరు మా ఫాదరు అడ్వకేట్గా ఉన్నంతకాలం అక్కడ ఎగ్జిస్టెన్స్ ఉండేది ఇప్పుడు మేము రేపటి నుంచి సుమారుగా మైగ్రేట్ అయ్యామని చెప్పచ్చు నేను గుంటూరులో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక బిల్డింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నానండి దాంతోపాటుగా బజరంగ్ ఫౌండేషన్ అనే ఒక సేవా సంస్థను పెట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా ఎప్పటి నుంచో పరిచయం ఉంది వారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు బాసటగా ఉండాలని వారి స్ఫూర్తితోటి అనేక సేవా కార్యక్రమాలని పర్టికులర్గా పొన్నూరు నియోజకవర్గంలో ఎందుకంటే పొన్నూరు నియోజకవర్గం మామిళ్ళపల్లి మా అంబటివారి ఎగ్జిస్టెన్స్ అంత అక్కడే ఉందండి గత ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అంబటివారు అక్కడే ఉండు మా తండ్రి గారు పుట్టింది పెరిగింది చదువుకున్నది టీచర్గా పొన్నూరులో ఉద్యోగం చేస్తూ ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు లేవు గనుక మామగారి సంక్షేమంతో పెళ్లి చేసుకుని అడ్వకేట్గా మామగారి చేత చదివించబడి మరో మేనమామ సపోర్ట్ తోటి వారు రేపల్లి తాలూకాకి వాళ్ళ మదర్ రేపల్లి తాలూకా రామకోట గారిని వారి సపోర్ట్ తోటి రేపల్లి అడ్వకేట్ వృత్తి ప్రారంభించడం ఓకే సో రాంబాబు గారు కానీ నేను కానీ పుట్టింది మా మదర్ ప్లేస్ టెక్నికల్గా బందలాయ చేరిపోయిన అవనగడ్డ దిగుతాలూకా అయితే రేపల్లోనే మాకు చదువుకున్న పెరిగిందంతా అక్కడే నేను టెన్త్ క్లాస్ వరకు అనుకోండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు ఆ తర్వాత ఇంజనీరింగ్ కడపలో చేసి సుమారుగా ముప్పాతిగా రాయలసీమవాడిని కడపవాడిని అయిపోయానని చెప్పవచ్చు నాకు మిత్రులంతా కూడా కడపలో కడపలో ఇంజనీరింగ్ చేశారు కడపలో ఇంజనీరింగ్ ఎప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం నాకు సుమారుగా ఒక పాతిక ఇరవై ఏడు సంవత్సరాల నుంచి పరిచయం ఆయనకి నలభై ఆరు నలభై ఇప్పుడు వారికి యాభై ఒకటి యాభై దాదాపు ఉన్నప్పటి నుంచి తెలుసు తెలుసండి నాకు ఎలా నాకు బేసిక్గా వారి కుటుంబంలో ఒక వ్యక్తి నా క్లాస్మేట్గా ఉండడంతో నేను చదువుకునే కాలం అప్పుడప్పుడు పులివెందులు కూడా వెళ్తూ ఉండేవాడిని అంటే అప్పట్లో చిన్నపిల్లలేం కదా రాజశేఖర రెడ్డి గారిని అనేక సార్లు నేను వారింట్లో కలవడం వారితో కూడా నాకు ముఖపరిచయం ఉంది క్లోజ్నెస్ లేదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు వయసులో నేను మా మిత్రుడి కంటే కొద్దిగా చిన్నవారు కనుక చొరవగా ఎక్కువగా మాట్లాడతా అప్పుడప్పుడు వారింట్లో కూర్చొని మాట్లాడుకుంటూ అట్లా పరిచయం ఉంది అంతేగాని నాకు ఎప్పుడు పొలిటికల్ అంబిషన్ ఎప్పుడు లేదు నా ద్వారా రాంబాబు గారు కూడా ఆయనకి బాగా క్లోజ్ అయ్యారని చెప్పడం చెప్పవచ్చు కూడా మీ ద్వారా ఒక రకంగా రాంబాబు గారు ఎయిటీ నైన్లోనే ఎమ్మెల్యే కదా ఎయిటీ నైన్లోనే మరి నుంచి రాజశేఖర రెడ్డి గారి దీంట్లో ఉండేవాళ్ళు అనుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారితో తర్వాత పరిచయం ఏర్పడిందండి రాజశేఖర రెడ్డి గారితో పాటే వారు ఉండరు ఇంకెప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు అంటే మనకు సో ఇప్పుడు మీరు ఏంటి రాజకీయాల వైపు చూస్తున్నారా రాజకీయాల వైపు చూడాలన్నది మొదట్లో నా ఆశయం కాదు కానండి అండి జగన్మోహన్ గారి స్ఫూర్తితోటి అంటే నేను చెప్పాల్సినది ఏంటంటే ఒక మాటలో మనం ఏమంటారంటే ఇప్పుడు శాటిలైట్ కెమెరా పెట్టి వరల్ మొత్తం గనుల కోసం ఎక్కడన్నా రీసెర్చ్ చేస్తే ఏ గను ఎక్కడుందో తెలుస్తుంది అలాగే సంక్షేమ గని అనేది ఎక్కడన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అని శాటిలైట్ చూపించే కాలం వచ్చిందని నేను నమ్ముతున్నా కారణం ఏంటంటే అండి ప్రపంచంలోనే మరి ముఖ్యంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేవని చెప్పడానికి ఏ మాత్రం ఎవరు సంకోచించాల్సిన అవసరం లేదు అది సత్యం అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని కొంత కొంతమంది విమర్శిస్తుంది నేను వాస్తవాన్ని నేను నమ్మనండి ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు బేసిక్గా హరిజనుడు గిరిజనుడు అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలు అంటే మన దగ్గర ఉదాహరణకి నేను పనిచేస్తున్నాను అనే నాకు కారు ఉంది దానికి డ్రైవర్గా హరిజనుడు ఉన్నాడు ఎందుకని ఉంటున్నాడంటే చదువుకోవట్లేదు కనుక అతను అర్జునుడు చదువుకోలేదు కనుక నా కారు డ్రైవర్గా స్థిరపడ్డాడు అదే ఇప్పుడు కాలం చేంజ్ అయిపోయింది సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికా వెళ్ళి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగవడం వల్ల చాలా ఇది జరిగింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంటు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇలాంటి వాటి వల్ల వారి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకుని వ్యాధులు గురికాకుండా ఉండడమే కాకుండా ఫీజ్ రీఎంబర్స్మెంట్ వచ్చిన వెసులుబాటు వల్ల అందరూ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి అది మరింత అంటే ఒక మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి కంటే పది అడుగులు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు వీరే ముఖ్యమంత్రిగా ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు కొనసాగి ఈ సంక్షేమ కార్యక్రమాలని దిగ్విజయంగా ఇలా నడపగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఇల్లిటరసీ అనేది ఉండదండి గణనీయంగా ఆర్థిక అభివృద్ధి జరిగే అవకాశం ఉంది మానవ వనరులు అభివృద్ధి చెందడం వల్ల అందరూ విదేశాలు పోయి పెద్ద పెద్ద జీతాలు తీసుకురావడం వల్ల రాష్ట్రంలో ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు మానవ వనరుల అభివృద్ధి చెందకుండా హరిజనుడు గిరిజనుడు లైమ్ లైట్లోకి రాకుండా రాష్ట్రం అభివృద్ధి చెందిందని నేను చెప్పనండి ఎందుకంటే కేరళ రాష్ట్రంలో అందరూ చదువుకుంటారు వాళ్ళకి వెరస్టాల్స్ ఎక్కువ కొంతమంది చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు విదేశాలు పోయి నర్స్ ఉద్యోగం దగ్గర నుంచి టీచర్ ఉద్యోగం దగ్గర నుంచి మెకానిక్ ఉద్యోగం దగ్గర నుంచి వెల్డర్ ఉద్యోగం దగ్గర నుంచి వాళ్ళు ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల కొద్దిగా తెలివితేటలు ఎక్కువ ఉండి బాగా సెటిల్ అయ్యారు అలాగే మన రాష్ట్రం కూడా రూపాంతరం చెంది అని నేను నమ్ముతానండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్తో ఇప్పుడు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుసు మీకు అవును ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు అవును